హాయ్ వ్యూయర్స్, ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ఇవాళ మనం మార్నింగ్ కాఫీకి వెళ్లే ముందు మరి న్యూస్ అప్డేట్స్ మన కొలీగ్ మాధవి మనతో పాటు షేర్ చేసుకోబోతుంది. థ్యాంక్ యూ అంచ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖలో భోగి సంబరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆశ అందిస్తారు. ఓటు ఆశ. విశాఖలో సంక్రాంతి సంబరాలు అంబరా నడుతున్నాయి. 3 రోజులు సాగే వేడుకలో మొదటి రోజు భోగి మంటలతో విశాఖలో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము 4 గంటలకే లేచి చాలామంది ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు భోగి మంటలు కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూస్తున్నాం, విశాఖలోని ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఈ భోగి మంటలు వేస్తున్నారు. మొత్తం పల్లెటూరు సంప్రదాయంలో ఉండే ఈ భోగి మంటలను ఇప్పుడు పట్టణాల్లో కూడా అపార్ట్మెంట్ల దగ్గర వేసుకోవడం చాలా ఆనవాయితీగా మారింది. ఇక్కడ చాలామంది మనతో ఉన్నారు. అమ్మ, చెప్పండి, ప్రధానంగా ఈ భోగి మంటలు వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఈ సంవత్సరం అంతా చాలా కష్టాలు పడ్డామండి. ఈ హుదూద్ తుఫాన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, అవన్నీ పోగొట్టుకొని మరి ఇంకా రాబోయే కాలం బాగుండాలని మరి ఈ భోగి మంటలు వేస్తున్నాం. పూర్వం నుంచి కూడా ఇదే మొదలు. సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు పడ్డా ఇప్పటి నుంచి ఇవన్నీ వదిలేయాలని సంతోషాన్ని ఆహ్వానిస్తూ భోగి మంటలు వేసుకుంటున్నాం. చెప్పండి, ప్రధానంగా భోగి మంటలు వేయడం వెనకట్లో ఉన్న రహస్యం ఏంటి? అసలు ఆరోగ్య రహస్యాలు ఏంటి? ఆరోగ్య రహస్యాలంటే మామూలుగా ఇప్పుడు ట్రెడిషనల్గా ప్రతి ఏడాది మా అంటే భోగి నాడు భోగి పళ్ళు అని చెప్పేసి చిన్నపిల్లలకి చీడ పోవడం కోసం అని చెప్పేసి సాయంత్రం చేస్తారు. అలాగనే ఉదయం మంట వేసి అందులో పేడ పిడకలు అవి దండ తయారు చేసి చిన్నపిల్లలకి దిష్టి తీసి అందులో వేసి ఆ చీడ అది పోవడం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఇలా ఈ మంట వేయడం వల్ల ఏడాది అంతా బాగుంటుంది అనేటువంటి ఒక ఉద్దేశం. తెల్లవారుజాము లేచి ఇప్పుడు వేస్తారు కదా, అదేవిధంగా మొత్తం భోగి మంటలు అందరూ వేయడంలో పల్లెటూరు వాతావరణం వదిలేసి వచ్చినా కూడా ఇంకా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు, మీకేమనిపిస్తుంది అమ్మా? అంటే ఇంకా ఇలాంటి మంటలు అవి వేయడం వల్ల ఏంటంటే మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ముందు ముందుగా కూడా ప్రజలకి జనాలకి తెలుస్తూ ఉంటుంది. ఇలా వేస్తూ ఉండడం వల్ల పిల్లలకి కూడాను మనం ఏం చేస్తున్నాము, ఏంటి మన పండుగలు అంటే ఏంటి, దాని యొక్క ప్రాశస్త్యం అంటే ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అయితే తెల్లవారుజాము 3 గంటల నుంచి లేచి చాలామంది ఇక్కడ భోగి మంటలు వేస్తున్నారు. ప్రధానంగా సాంప్రదాయాలు అవి కూడా మన తెలుగు సాంప్రదాయాలు ప్రధానంగా తరతరాలకు తెలిసే విధంగా ఈ విధంగా భోగి మంటలు వేయడాన్ని మేము చాలా ఎంజాయ్ చేస్తామని విశాఖవాసులు చెప్తున్నారు. ఉదయ్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ నుంచి. ఒంగోలులో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఒంగోలులో భోగి సంబరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. ఓటు లక్ష్మీనారాయణ. ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈరోజు భోగి పండుగ సందర్భంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఏకజావు నుంచి భోగి మంటలు వేసుకొని ఆనందంగా గడుపుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న చుట్టుపక్కల ఇది గాంధీ రోడ్. ప్రధానంగా ఇక్కడ గాంధీ రోడ్లో ఎక్కువ మంది సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ ఉంటారు, భోగి పండుగ చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లోని పాత వస్తువులను చెత్తను సామాన్లతో పాటు భోగి మంటలు వేస్తూ భోగి జరుపుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని భోగి పండుగ ప్రాశస్త్యం గురించి అడిగి తెలుసుకుందాం. ఒక నిమిషం అమ్మ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేము ఇలాగే చేసుకుంటాం. ఓం శాంతి అండి. మేము ఓం శాంతికి వెళ్ళేవాళ్ళము. భోగి ప్రతి సంవత్సరం ఇలాగే భోగి వేసుకుంటాము. పెద్ద పెద్ద మంటలు వేస్తారు, పిల్లలు బాగా తీసుకొస్తారు, బాగా సంతోషంగా సరదాగా చేసుకుంటారు. అన్నీ కూడా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ, మేము ఇంట్లోనే 13 మంది ఉన్నాము, అందరం బాగా చేసుకుంటాము. బాగుంటుంది, హ్యాపీగా. ఈ భోగి పండుగకి మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటాం, అందరు సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటాం. మాకు ఓం శాంతిలో అందరినీ శాంతిగా సుఖంగా పవిత్రంగా ఉండమని కోరుకుంటారు. మేము అదే కోరుకుంటాం అన్నమాట, శాంతిగా సుఖంగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరూ శుభంగా ఆలోచించాలి, అందరూ ఎవరు ఒకరిని గురించి ఒకళ్ళు దూషించుకోకూడదు, అలా ఉండాలని చెప్తారు. మాకు ఓం శాంతిలో అలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే రాజు, ఇప్పుడు భోగి పండుగ అందరూ ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం గడపాలని పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనం కొంచెం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇంకా కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ఓకే ఓకే, మనం కొంచెం పెద్ద చూశారు కదా, ఇక్కడ కొంచెం కుళ్ళకారంతా ఆనందంతో ఉన్నారు. భోగి పండుగ చేసుకుంటా వాళ్ళు సంతోష సంబరాలు అంబరాలు అంటుతున్నారు. భోగి పండుగ సంబరాలు ఒంగోలులో చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కెమెరామెన్ రామరాజుతో లక్ష్మీనారాయణ, 99 TV, ప్రకాశం జిల్లా. మరి అదేవిధంగా తిరుపతిలో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో భోగి సంబరాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. ఓటు రామరెడ్డి.
గడిచిపోయిన రోజులు ఎలా ఉన్నా ఈ సంక్రాంతి నుంచైనా తమ జీవితాల్లో కొత్త కాంతి వెలుగులు రావాలని చెప్పేసి సాంప్రదాయబద్ధంగా తెలుగు ఇంట చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి. అందుకే ఈ సంక్రాంతి పండుగకి చాలా విశిష్టత ఉంది. అయితే ఈ సంక్రాంతి పండుగ శవర్ణవరాత్రి ఉత్సవాలు 9 రోజులు జరిగినా, శ్రీరామనవమి ఉత్సవాలు 11 రోజులు జరిగినా, ముచ్చటగా 3 రోజులు జరిగే సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. అందరూ కూడా తమ బంధువులందరూ కూడా కలిసి ఒకరోజుగా ఇక్కడ సంక్రాంతి పండుగకు వస్తారు. ఆనంద ఉత్సాహాలతోటి కూడా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగకు ఉన్నటువంటి విశిష్ట అలాంటిది. ఈరోజు భోగి పండుగ ఉదయ తెల్లవారుజాము నుంచి కూడా అందరూ ప్రజలందరూ కూడా భోగి మంటలు వేస్తున్నారు. తమ ఇళ్లలో ఇలాంటి కాంతులు రావాలని చెప్పేసి కూడా భోగి మంటలు వేస్తున్నారు. ఇక్కడ మనం ఒక పల్లెలో ఉన్నాము. ప్రతి పల్లెలో కూడా ఇది అచ్చంగా పల్లికి సంబంధించినటువంటి పండుగ, పల్లి పండుగ. ఊరంతా సంక్రాంతి, ఇంటింటా సంక్రాంతి, ఇది దీని యొక్క సంక్రాంతి పండుగ యొక్క నిర్వచనము. ఇలాంటి సంక్రాంతి పండుగ మనం ఇక్కడ పల్లెలో చూడవచ్చు. ఏ ఇంట పట్టినా కూడా తెల్లవారుజాములు లేచి కూడా అందరూ భోగి మంటలు వెలిగిస్తున్నారు. భోగి మంటలు యొక్క తమ ఇళ్లలో ఉన్నటువంటి పాత సామాన్లంతా కూడా ఆ భోగి మంటల్లో కాల్చి పడేస్తున్నారు. ఎందుకంటే దరిద్రానికి సహనమైనటువంటి ఆ పాత సామాన్లు అన్నింటిని కూడా భోగి మంటలు వేసి కాల్చేస్తున్నారు. అసలు సార్ చెప్పండి, అసలు సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటాం అసలు మన తెలుగు? సంక్రాంతి పండుగ ముఖ్యంగా మన రాయలసీమలో చాలా ఘనంగా చేసుకుంటారు. ముఖ్యమైన పండుగ ఇది సంక్రాంతి పండుగ. అన్ని పండుగల కంటే ఎక్కడికుండే బయట ఉండే చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ అందరూ సంక్రాంతి పండుగ కంపల్సరీగా ఇక్కడికి వస్తారు. ఇంకా భోగి అంటే ముఖ్యంగా భోగి పండుగ రోజు ఇంట్లో ఉండే పాతవి ఇంకా చాటలంట, పూరకలంట, తర్వాత చెరుకు తోటలు కొడతారు. వాటిలో ఉండే ఆకు తీసుకొచ్చి ప్రతి ఇంటి ముందర భోగి కుప్పలు వేస్తారు. ప్రతి ఊరంతా బాగా కలకలాడుతుంది ఆ భోగి కుప్పలతో. బాగా అంత ఒకే వరుసగా కుప్పలుగా చాలా బాగా ఉంటుంది సంక్రాంతి భోగి పండుగ. తర్వాత ఈరోజు ముఖ్యమైన ఏమంటే చాలామంది అంతా నాన్ వెజే ఎక్కువ తింటారు మన రాయలసీమ ఇది భోగి పండుగ రోజు. మళ్ళీ తర్వాత మసరు రోజు సంక్రాంతి పండుగ పెద్దలు పెడతారు. ముఖ్యంగా ఆ రోజు నాన్ వెజ్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ చేసేసి ఒక పొద్దులతో ఇల్లు అంతా క్లీన్ చేసేసి పెద్దలకి ఏమైనా అవతాతలు లేదా ఏమైనా పెద్దలు చనిపోయిన వాళ్ళకి పెద్దలకు బట్టలు పెట్టి పిండి వంటలు చేసుకొని ఆ రోజు బ్రహ్మాండంగా చేసుకుంటాము. తర్వాత దాని తర్వాత కనుమ పండుగ అంటాము. కనుమ పండుగ రోజు గ్రామదేవులకు ముఖ్యంగా అందరూ కలిసి పొంగలు పెడతారు. బెల్లం పొంగల్ అంటాము. బెల్లం పొంగల్ చేసేసి అందరూ నైవేద్యం ఇచ్చేసి అక్కడ కొన్ని బలి అలాంటివి కూడా ఇస్తూ ఉంటారు. మొత్తం మీద సంక్రాంతి పండుగ ఎలా జరుగుతుంది అసలు మీ ఊర్లో మీ దగ్గర? బాగా ఘనంగా జరుగుతుంది. హ్యాపీ ఇంతకంటే మించింది ఏమి ఉండదు. సంక్రాంతి పండుగ అంటేనే అది అంత ఉత్సాహం వస్తుంది. అందరూ కలకలాడతారు. బాగా కొత్త బట్టలు వేసుకోవడం అన్ని ఖర్చు భయంకరంగా ఖర్చు పెడతారు సంక్రాంతి పండుగ. తెల్లవారుజాము నుంచి కూడా పల్లెలన్నీ కూడా సంక్రాంతి పండుగలో మునిగిపోయినాయి. తెల్లవారుజాము నుంచి కూడా అందరూ కూడా భోగి మంటలు వెలిగిస్తున్నారు. భోగి మంటలు వద్ద కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలు వేస్తున్నారు. ఖచ్చితంగా తమ ఇంట ఇలాంటి వెలుగులే కలగాలని చెప్పేసి కూడా భోగి మంటల వద్ద అందరూ చేరి యొక్క సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తంగా 3 రోజులు ముచ్చటగా చేసుకున్నటువంటి సంక్రాంతి పండుగ రాయలసీమ జిల్లాలో చాలా 3 రోజులుగా చేసుకుంటారు. ఈ 3 రోజులు మొదటి పండుగ అయినటువంటి భోగి పండుగ తెల్లవారుజాము నుంచి కూడా నాన్ వెజ్ తినేదానికి కూడా ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే సంక్రాంతి ఉత్సవాలు తెలుగునాట రాయలసీమ జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు భోగి పండుగ చాలా విశిష్టంగా తెల్లవారుజాము నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా భోగి మంటలు వెలిగిస్తూ సంక్రాంతి పండుగ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ ని మార్నింగ్ కాఫీలో మా కొలీగ్ వంశ్ అందిస్తారు. ఓ టు వంశ్. మరి అందరూ భోగిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫుల్ ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. ఓకే, మరి మేము కూడా మీతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తున్నాం. మరి ఇవాళ ఇంతకీ అమృత గడియలు ఏంటో చూసేద్దాం. అమృత గడియలు రాత్రి 9:53 వర్జ్యం మధ్యాహ్నం 12:16 నుండి 1:52 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. మరి ఈరోజు మంచి మాట చూద్దాం. మనం ఇష్టపడే వాళ్ళకి మరి ఈరోజు మంచి మాట ఏంటో తెలుసుకుందామా? మనం ఇష్టపడే వాళ్ళ వెంట పడే కంటే మనల్ని ఇష్టపడే వాళ్ళ వెంట పడితే జీవితం ఆనందమయం అవుతుంది. పొడుపు కదా ఇప్పుడు. Thank you.
మరి మీ గురించి నా దగ్గర పొడుపు కథలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. మరి ఇంతకీ ఆ క్వశ్చన్లు ఏంటో చూసేద్దామా. డెంగ్యూ ఫీవర్ దేని వల్ల వస్తుంది? మరి రెండో క్వశ్చన్, హీలియంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? క్వశ్చన్లు అడిగాను లేదో మనతో పాటు ఆన్సర్లు షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. మరి ఆ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ భోగి. గుడ్ మార్నింగ్ సాయ్, హ్యాపీ భోగి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్, ఫిలిం నగర్, హైదరాబాద్. హైదరాబాద్, ఫిలిం నగర్. వా శ్రీనివాస్ గారు, మరి భోగిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నాము. ఈ భోగి మంటల్లో అవినీతి అక్రమాలు పూర్తి కాలిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే, చాలా మంచి కోరిక అది. మరి ఇంతకీ మీరు ఇవాళ మా క్వశ్చన్స్ చూసారా? చూశాను సార్. ఓకే, మరి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తాం. ప్రోటీన్స్ 4 అనుకుంటున్నాను. జస్ట్ మీరు వచ్చారు. ఓకే, ఇంకో క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అది డెంగ్యూ దోమ వల్ల వస్తుంది. అది దోమ పేరు కొంచెం గుర్తు రావట్లేదు నాకు. దోమ వల్ల వస్తుందా? వెరీ గుడ్ సార్. దోమ వల్ల వస్తుంది. మీరు చాలా మంచి ఆన్సర్ చెప్పారు. మరి ఇంతకీ ఈ రెండు ఆన్సర్లు కరెక్టో కాదో మీకు కొద్దిసేపటి అని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి హ్యాపీగా ఎంజాయ్ చేయండి భోగి మీ ఫ్యామిలీతో. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో రెడీగా ఉన్నారు, మరి ఆయన ఎవరో చూసేద్దాం. హలో. హలో, హలో చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? కాకినాడ నుంచి. కాకినాడ? అవునండి. మీ పేరండి? రమేష్ అండి. రమేష్ గారు, హ్యాపీ భోగి అండి. మీ ఫ్యామిలీతో మంచి భోగి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఇంతకీ మీ ఫ్యామిలీతో భోగి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? హ్యాపీగా అండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఆల్రెడీ మీరు క్యాంప్ ఫైర్ వేస్తారని, మంటలు వేస్తారనమాట భోగి మంట. ఓకే, వెరీ గుడ్. మరి ఇంతకీ వాళ్ళు మా క్వశ్చన్స్ చూసారా మీరు? చూసానండి. ఓకే, మరి ఆన్సర్లు తెలుసుకుందామా? మరి ఆన్సర్ అయితే తెలియదండి. తెలీదా? బా ఎంత సింపుల్ చెప్పారు సార్. ఆన్సర్ తెలియాలి, కాల్ చేయాలి, తెలియజేయాలని చేశానండి. అబ్బా చాలా థ్యాంక్స్ సార్. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి. మీ యాంకర్స్, మీ టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి, టీవీ చూస్తున్న వీఎస్ కి, ఓకే, అందరికి కూడా హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ కొనమా, హ్యాపీ ముక్కనమా. అలాగే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి స్పెషల్ గా హాయ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, మరి మా అందరి తరఫున మీకు మీ ఫ్యామిలీకి కూడా హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుము, హ్యాపీ ఫెస్టివల్స్ అన్నమాట. మరి నెక్స్ట్ కాలర్ ఎవరో రెడీగా ఉన్నారు, మరి ఇంతకి వాళ్ళు ఎవరో చూసేద్దాం. హలో. హలో, మీ పేరు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి? హైదరాబాద్ ఎక్కడి నుంచి? మియాపూర్. మియాపూర్. ఓకే, మీ పేరు? మా పేరు లింగం అండి. సార్? లింగమయ్య. ఓకే, మరి భోగి బాగా సెలబ్రేట్ చేస్తున్నారా? భోగి బాగానే ఉన్నా, ఇంట్లోనే ఉంది సెలబ్రేట్. ఓకే ఓకే, వెరీ గుడ్. మరి ఇవాళ మా క్వశ్చన్స్ మీరు రెండు చూసారా? చూసాను. మరి ఆన్సర్లు చెప్పడానికి రెడీగా ఉన్నారా? డెంగ్యూ వచ్చేసి అది దోమల నుంచి. దోమల నుంచి. ఓకే, మరి రెండో క్వశ్చన్ కి ఆన్సర్? 5 అనుకుంటున్నా. 5. ఓకే, సో చూద్దాం. మరి ఇంతకి నెక్స్ట్ కాలర్ ఏం ఆన్సర్ చెప్పబోతున్నారు, లెట్స్ వాచ్. హలో, గుడ్ మార్నింగ్. హలో. హలో. హలో, మీరు దయచేసి ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో. అలాగే సార్. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కోచింగ్ సార్. ఓకే, మరి భోగిని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అవును సార్. వెరీ గుడ్. మరి ఇంతకీ మాట రెండు క్వశ్చన్లు చూసారే వాళ్ళు పొడుపు కదలివి? చూశాను సార్. ఓకే, మరి ఆన్సర్లు చెప్పేస్తారా డకాటగా? డెంగ్యూ దోమ వల్ల అనుకుంటా సార్. ఓకే, మరి రెండోది? రెండోది అంతగా తెలుసు సార్. కానీ ట్రై చేయండి, ఏదో ఉంటుంది కదా, ఏదో నెంబర్ ఉంటుంది కదా. మర్చిపోయాను.
తెలీదా? ఓకే, మరి ఇంతకీ చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. మా అమ్మకు ఒకసారి హాయ్ చెప్పండి సార్. మేడం హాయ్. మేడం నమస్తే, బాగున్నారా? చెయ్యి ఊపండి సార్. చెయ్యి ఊపానండి. ఓకే, ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. మరి లాస్ట్ కాల్ టేక్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ కాఫీ. మరి ఇవాళ రాశిఫలాలు ముందుగా మేషరాశి గురించి చూద్దాం. మేషరాశి, ఈరోజు మీరు స్ఫూర్తిదాయకంగా ఉండి లక్ష్యాలను చేరుకోండి. స్త్రీలతో సంభాషించేటప్పుడు కాస్త అనుకువగా ఉండాలి, అండ్ మాట్లాడాలి కూడా. మరి వృషభ రాశి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని వైపుగా పనిచేయడం ఆరంభించండి. ఏ పని చేసినా ఆనందిస్తూ చేయండి. మిథున రాశి, మరి ఇప్పుడు మిథున రాశి ఎలా ఉందో చూద్దాం. మీ భాగస్వాములని అపార్థం చేసుకోకుండా ఓపికతో చర్చించండి. అన్ని సమస్యలను శాంతిగా పరిష్కరించుకోండి. కర్కాటక రాశి ఎలా ఉందో చూద్దాం. సాధారణ పనులపై కాస్త దృష్టి పెడితే ఆటంకాలు నిరోధించవచ్చు. గృహ కుటుంబ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మరి ఇంతకీ సింహరాశి ఎలా ఉందో చూసేద్దామా. మీరు మీ వ్యయాలు ఆశాజనకంగా లేకపోతే ఖర్చులను అదుపు చేసుకోండి. మీ ఆస్తులకు కాస్త ప్రాధాన్యత ఇవ్వండి. కన్యారాశి గురించి మరి తెలుసుకుందామా. మరి ఈరోజు కన్యారాశి ఎలా ఉందంటే, మీ భావోద్వేగాలను నిర్ణయాలతో ఉంచుకుంటే మంచిది. ఆనందంగా ఉల్లాసంగా ఉంటే సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చు. తులారాశి గురించి చూసేద్దాం. మరి ఇవాళ తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, మానసికంగా శారీరకంగా కూడా ఉల్లాసంగా చురుకుగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోండి. మరి మీరు అసలు టెన్షన్ పడే పనే లేదు, ఎందుకంటే అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఫేస్ చేసే ధైర్యం మాత్రం మనలో ఉండాలి. సో గో ఫర్ ఇట్. మరి వృశ్చిక రాశిలోకి ఎలా ఉందో చూసేద్దాం. చిన్న చిన్న సమస్యలకు చికాకులు చెందకుండా ఉంటే పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. ఎటువంటి అపార్థాలకు తాపు ఇవ్వకండి. అంటే బేసిక్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎవరికైనా వస్తాయి, ప్రాబ్లమ్స్ లేకుండా పనే రాదు. సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, సో దాన్ని ఓవర్కమ్ చేయడం మనలో ఉంటుంది. సో అందరూ ధైర్యంగా ఉండి మరి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ముందుకెళ్ళాలని ప్రయత్నిద్దాం.
మరి ధనుసు రాశి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. మరి ఈరోజు ధనుసు రాశి గారికి ఎలాగుందో తెలుసుకుందామా. మరి ఈరోజు మీ మంచి ఆలోచనలతో మొదలు పెట్టండి, ఎదుటి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించకండి. మరి మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. మకర రాశి వారు దురాశలకు పోకుండా శ్రమ మీదే ఆధారపడండి. కొత్త వ్యవహారాలను ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. కుంభరాశి వారు ఎలాగుందో చూసేద్దాం ఒకసారి. మరి కుంభరాశి వారికి ఈరోజు మీకు ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడకు వేయకుండా నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు సాగిపోదాం. మరి మీనరాశి ఎలాగుందో ఒకసారి చూసేద్దాం. మంచితనంతో నడుచుకోవడం ఈరోజు మీకు కలిసి వచ్చే అంశం. నిజాయితీగా నడుచుకుంటే అన్ని రకాల లాభాలు మీకే పొందుతాయి. చూసారు కదా ఇవాళ రాశిఫలాలు. మరి భోగి ఎంజాయ్ చేస్తూ చాలామంది మనతో పాటు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు ఒకసారి చూసేద్దాం. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు సార్ మాది. కర్నూలు, ఓకే. మరి ఫ్యామిలీ అందరితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చదువుతున్నాం సార్. డిగ్రీ, ఓకే. మరి మీరు రోజు మార్నింగ్ కాఫీ చూస్తారా? చూస్తాం సార్, డైలీ చూస్తాం సార్. ఓకే, వెరీ గుడ్. మరి ఇంతకీ ఇవాళ మా క్వశ్చన్స్ రెండు నేను అడిగాను మీకు, అవన్నీ దానికి రెడీగా ఆన్సర్. మా ఫ్యామిలీ వాళ్ళకి అందరికి భోగి శుభాకాంక్షలు చెప్పండి సార్. కొద్దిగా అందరికి శుభాకాంక్షలు చెప్పేసాను నేను. అందరూ కూడా మీకు, గ్రామ ప్రజలకి, అందరికి మా ఫ్రెండ్స్, బస్ రెడ్డి కాలేజ్ వాళ్ళందరికీ. ఓకే, 99 టీవీ తరపు నుండి మీ అందరికి, మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, అందరికి హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుము. చెప్పండి సార్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ భోగి అని చెప్పాను నేను. హ్యాపీ భోగి మరి ఒకసారి. మరి క్వశ్చన్స్ ఆన్సర్లు రెడీ చెప్తారా? మీరు క్వశ్చన్స్ చూసారా? క్వశ్చన్స్ ఏం లేదు. డెంగ్యూ ఫీవర్ అనేది దేని వల్ల వస్తుంది? అది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దానికి ఆన్సర్ చెప్తారా? మరి డెంగ్యూ ఫీవర్ దేని వల్ల వస్తుంది? మరి రెండో క్వశ్చన్, హీలియంలో చెప్పండి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి వీలైతే కొంచెం దూరంగా వచ్చి నాతో పాటు మాట్లాడితే మీకే చాలా బాగుంటుంది. సో నా రెండో క్వశ్చన్ ఏంటంటే, హీలియంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 3 సార్. 3, ఓకే. సో మీరు చెప్పిన ఆన్సర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదో నేను మీకు ఎండింగ్ చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీతో భోగి ఎంజాయ్ చేయండి. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్ అండి, హ్యాపీ భోగి. హాయ్, సేమ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? త్రిమూర్తి. త్రిమూర్తి గారు, సో భోగి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో? ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, మా సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊరిలో బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అన్నమాట. అవునవును. ఓకే, మరి మీరు రోజు మార్నింగ్ కాఫీ చూస్తుంటారా?
ఓకే, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, సో మరి ఇవాళ మీరు మా 99 వ్యూయర్స్ కి భోగి తరపు నుండి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, మీ తాలూకా వ్యూస్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అందరికి, ఆంధ్రప్రదేశ్ లో అందరికి, ప్రతి ఒక్కరికి భోగి మరియు కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు. వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను నారాయణ స్కూల్లో చేస్తున్నాను. ఓకే, టీచర్ అన్నమాట. ఓకే, ఏ సబ్జెక్ట్ చెప్తారు? కంప్యూటర్. కంప్యూటర్స్, వెరీ గుడ్. మరి ఎంతకి ఇవాళ మా 2 క్వశ్చన్స్ మీరు చూసారు కదా? చూసాను. మరి 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పేస్తారా? చెప్పేస్తాను. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. డెంగ్యూ వైరస్ దేని వల్ల వస్తుంది? మస్కిటో. వెరీ స్మార్ట్ ఆన్సర్. మరి రెండో క్వశ్చన్ వేస్తాను, దానికి కూడా ఆన్సర్ చెప్పండి. హీలియంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? 2. ఓకే, సో మరి మరి మీరు చెప్పిన 2 ఆన్సర్స్లో ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేది మీరు లాస్ట్లో చూడండి, మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ కాల్ ఎవరో ఒకసారి చూసేద్దాం. హలో. హలో హలో సార్. హాయ్, హ్యాపీ భోగి శ్రీను గారు. సేఫ్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ మంతన్ నుండి అండి. వెరీ గుడ్. మరి ఫ్యామిలీతో బాగా భోగి ఎంజాయ్ చేస్తున్నారా? చేస్తున్నామండి, బాగా చేస్తున్నాం. ఓకే, సో మరి ఇవాళ మీరు మా 99 వ్యూయర్స్ అందరికి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి, మీ చుట్టాలందరికీ మా తరపు నుండి అండ్ మీ తరపు నుండి ఒకసారి విషెస్ చెప్పండి. తప్పకుండా అండి. మా ఫ్రెండ్స్ తులా సురేష్, తర్వాత మా జైంట్ కాలేజీ మా స్టాఫ్ అందరికి, అందరి తరపున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భోగి సందర్భంలో. వెరీ గుడ్. మరి ఫ్యామిలీ అందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఊర్లో ఉన్నారా? ఊర్లో ఉన్నారండి, మేము సింగిల్ గా ఉన్నాం. ఓకే ఓకే ఓకే. సో మరి ఇవాళ మీరు మా 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఉన్నామండి. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ తెలుసా లేకపోతే మళ్ళీ నేను చెప్పమంటారా? ఒకసారి చెప్పండి ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మీ గురించి నేను ఎన్నిసార్లు అని అడుగుతా, మరి భోగి సారీ డెంగ్యూ వైరస్ దేని వల్ల వచ్చింది? డెంగ్యూ వైరస్ దోమ కానీ. దోమ? బా సార్, మీరు కరీంనగర్ తాలూకా స్మార్ట్నెస్ ఇక్కడ చూపించేస్తున్నారు, నాకు అర్థమైపోయింది మీరు నాకు సెటర్ వేసేస్తున్నారని. కాకపోతే దాని తర్వాత ఆన్సర్ కరెక్ట్ కాదో మీకు లాస్ట్ చెప్తాను. మరి రెండో క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారా మీరు? చెప్తామండి. ఓకే, రెండో క్వశ్చన్ ఏంటంటే హీలియంలో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి? ఎన్ని? 2 ఉంటాయి. 2 ఉంటాయా? 2. ఓకే, చూద్దాం. సో మనం మరి మరిన్ని కాలర్స్ని అటెండ్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మార్నింగ్ కాఫీలో. మనతో పాటు మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు, మరి కాల్ తీసుకుందాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. హ్యాపీ భోగి మేడం. మీ పేరు? మీ పేరండి? హలో, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, మనం ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు. మీ వాయిస్ నాకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. చెప్పండి. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? 9th క్లాస్ చదువుతున్నాను. అరే 9th క్లాస్ చదువుతున్నావా? వెరీ గుడ్. సో మరి ఇవాళ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏసారి పొంగల్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నావా? వెరీ గుడ్. మరి రోజు మార్నింగ్ కాఫీ చూస్తావా? అప్పుడప్పుడు చూస్తుంటాను, స్కూల్కి వెళ్ళాలి కదా. స్కూల్కి వెళ్ళాలి కదా, వావ్ కరెక్టే కదా. సో మరి ఇంతకీ ఇవాళ భోగి రోజు కొత్త బట్టలు వేసి ఆ ఫైర్ ముందు నిల్చొని ఫోటోలు దిగావు మరి? లేదా? ఎందుకలా? సంక్రాంతి బాగా సెలబ్రేట్ అంటే రేపు దిగుతావు అన్నమాట ఫోటోలు. వెరీ గుడ్. మరి ఇంతకీ ఇవాళ మా 2 క్వశ్చన్స్ నువ్వు చూసావా పొడుపు కథల్లో? చూసావా? మరి దానికి ఆన్సర్లు మరి తెలుసుకో, అది తెలుసా నీకు? చెప్తావా మరి? ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ తెలుసు కదా, ఫస్ట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ చెప్పు. డెంగ్యూ ఏ దాని వల్ల అవుతుంది కదా? అవును. అంటే నేను చెప్పాలా కంపల్సరీ? అంటే వైరస్ వల్ల వస్తుంది. అవును, అదే అది ఫ్లావీ వైరస్. ఓకే, మరి రెండో క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసి 2 ప్రోటాన్స్. ఓకే, మరి నువ్వు చెప్పిన ఆన్సర్స్ కరెక్టో కాదు నేను నీకు లాస్ట్లో చెప్తాను. మరి నెక్స్ట్ కాల్ ఎవరో ఒకసారి చూసేద్దాం. హలో హలో. హాయ్, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి అండి. గుడ్ మార్నింగ్ ఆల్సో.
గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఉస్మాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ పేరు? ప్రశాంత్ అండి. ఓకే ప్రశాంత్ గారు, మరి భోగి బా సెలబ్రేట్ చేస్తున్నారా? వెరీ గుడ్. మరి ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అయితే మంట ముందు నుంచి మాట్లాడుతున్నారా లేకపోతే ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారా? ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను. ఓకే, మరి ఎంతకి ఇవాళ మా క్వశ్చన్స్ చూసారు కదా? చూసామండి. ఓకే, మరి దానికి ఆన్సర్స్ చెప్తారా? డెంగ్యూ ఫీవర్ అనేది ఎడిసా ఈజిప్ట్ ఐ అనే మస్కిటో వల్ల కలుగుతుందండి. మరి మన హీలియం లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? హీలియం లో 1 ప్రోటాన్. ఒక ప్రోటాన్ ఉందండి. అవునండి. ఓకే ఓకే, థ్యాంక్స్. మరి నెక్స్ట్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో హైదరాబాద్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే 24 క్యారెట్ 27,310 రూపీస్. అండ్ చెన్నైలో గోల్డ్ రేట్ ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. చెన్నైలో ఇప్పుడు ఎలా ఉంది అంటే 27,140 రూపీస్. అండ్ బాంబే విషయానికి వచ్చేస్తే బాంబేలో 26,935 రూపీస్ ఉన్నాయి. సో ఫ్లక్చువేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మరి ఇప్పుడు వెదర్ అప్డేట్స్లోకి వచ్చేద్దాం. మరి ఇంతకీ వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అన్నీ 12:25 అయింది. సో హైదరాబాద్లో వెదర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. హైదరాబాద్లో మినిమం 12 అండ్ మ్యాక్సిమం 25. అండ్ కర్నూల్లోకి వచ్చేస్తే కర్నూల్ మినిమం 16 అండ్ మ్యాక్సిమం 30. తిరుపతిలోకి చూసేస్తే మినిమం 17 మ్యాక్సిమం 28. అండ్ విజయవాడలోకి వస్తే మినిమం 17 అండ్ మ్యాక్సిమం 29. విశాఖపట్నంకి వస్తే మినిమం 19 అండ్ మ్యాక్సిమం 26. అండ్ లాస్ట్గా వరంగల్కి వస్తే మినిమం 14 అండ్ మ్యాక్సిమం 28. సో ఇవాళ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలామంది కొంతమంది కరెక్ట్గా చెప్పారు, కొంతమంది తప్పులు చెప్పారు. బట్ ఒరిజినల్ ఆన్సర్స్ నేను ఇప్పుడు మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. సో డెంగ్యూ ఫీవర్ దేనివల్ల వస్తుందంటే అది ఆర్బో వైరస్ వల్ల వస్తుంది. అండ్ హీలియంలో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయంటే 2. చాలామంది 2 చాలా కరెక్ట్గా చెప్పారు. ఈ క్వశ్చన్కి మాత్రమే కరెక్ట్గా చెప్పారు. బట్ ఫస్ట్ చాలామంది దోమ వల్ల వచ్చింది, దోమ పేరు చాలా కామెడీగా చెప్పారు, చాలా బాగుంది. అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు మన భోగి అండ్ సంక్రాంతి అండ్ కనుము ఈ ఫెస్టివల్స్ అన్ని బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇవి ఇవాల్టి మార్నింగ్ కాఫీ అప్డేట్స్ చూస్తున్నాం కదా. మరి రోజు మీరు మార్నింగ్ కాఫీ చూస్తూ ఎంజాయ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు చూసారు కదా మరి ఇవాళ మార్నింగ్ కాఫీ అప్డేట్స్ అండ్ మార్నింగ్ కాఫీ తాలూకా జోష్ ఎలా ఉందో భోగి రోజు. సో ఇలాంటి మార్నింగ్ కాఫీ మనం రోజు ఎంజాయ్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ బంచ్. సారా తీసుకొస్తే మాత్రం తెలంగాణను ఈరోజు ఒక వ్యసనానికి గురి చేసి పాలించాలనుకునే పాలకుల యొక్క కుట్రగా భావిస్తున్నాం తప్పితే దీన్ని మాత్రం ఎవరు కూడా హర్షించ